శాంతియుత వాతావరణంలో ఎన్నికలు పోలీస్ అబ్జర్వర్ వినితా సాహు ఎలాటి వేములవాడ డివిజన్ ఛానల్ ప్రారంభించిన డాక్టర్ పెన్సలయ్య రాజన్న సేవలో ఎన్నికల అబ్జర్వర్ రవికుమార్ అత్తహాసంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం సిరిసిల్ల బీజేపీ అభ్యర్థిగా రాణి రుద్రమ నామినేషన్ తీవ్ర ఉత్కంఠ నడుమ బీజేపీ అభ్యర్థిగా వికాస్ రావుకు బీఫా కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న నామినేషన్ కార్యాలయం వద్ద ప్రక్రియను కరీంనగర్ కలెక్టర్ పమీలా సత్పతి శుక్రవారం రోజున పరిశీలించారు చివరి రోజు కావడంతో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో జరుగుతున్న కార్యక్రమాలను నియమ నిబంధనలను పాలనా అధికారి ప్రత్యేకంగా పరిశీలించారు సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండలం గూడే గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కె తారక రామారావుకు మద్దతుగా సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాబురావు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు అన్ని విధాలుగా తీర్చిదిద్దుతున్న మంత్రి కె తారక రామారావు మరోసారి భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ గూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు కిషన్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస మాజీ సంస్థ డైరెక్టర్ కొమ్ము బాలయ్య ఎంపీటీసీ శ్రీధర్ ఉప సర్పంచ్ చాడ శ్రీనివాస సావిత్రి తాటిపల్లి శంకర్ నరేందర్ కార్యకర్తలు ఉన్నారు మళ్ళాంటప్పుడు మనం ఒక్కసారి మన ఎల్లని తెలుసుకొక మాట చెప్పుకుందామే రారో ఎల్లన్న పోదము రారో సమీపోదము రా తెలంగాణ ముడియారు గారు ఎన్నెన్ని పనులు చేశారు ఎన్నెన్ని మిగిలిన చెప్తాను ఇక ఏడు చెప్పింది గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి కేటీఆర్ గారికి కారు గుర్తుపెట్టడమని చెప్పడం జరిగింది అడగడం జరుగుతున్నది అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇంత మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారికి మరియు కేటీఆర్ గారికి మేము తప్పకుండా కారు గుర్తుపెట్టి ఉపయోగ కార్యక్రమాలు జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీతో చెప్పి అందరూ మాట్లాడుతున్నారు మాకు రైతు బంధు వస్తుంది పెన్షన్ వస్తుంది ప్రతి ఇంటికి ఏదో రూపకంగా మాకు ఫలాలు అందించినాయి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు కూడా మా గ్రామానికి చాలా వచ్చినాయి మా కుటుంబాలకు వచ్చినాయి కాబట్టి మేము ఇంకోరు చేస్తాం ఓటు కాబట్టి 24 గంటలు ఇంత మంచి పనిచేసేటువంటి ముఖ్యమంత్రిని మేము మర్వము తప్పకుండా మరొకసారి ముఖ్యమంత్రి గారిని తప్పకుండా ఆ యొక్క సీట్లో మేము కూర్చోబెడతాం కేటీఆర్ గారిని భారీ మెజార్టీతో మేము గెలిపిస్తామని చెప్పి చెప్తున్నప్పుడు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది కాబట్టి గూడెం గ్రామానికి మరి ఒకసారి మేమందరం కూడా ప్రజలందరూ కూడా వినపడి ఉంటాం మేము తప్పకుండా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంకా ముందుకు తీసుకుపోతామని చెప్పి గౌరవ మంత్రులు కేటీఆర్ గారు నిన్ననే చెప్పారు కాబట్టి నేను నామినేషన్ సందర్భంగా కూడా ఇక్కడ నుంచి చాలామంది రావడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున మేము కృతజ్ఞతలు నమస్కారం తెలియదు జై బీఆర్ఎస్ కారు గుర్తుకే ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కోరుకునేది ఒకటే మళ్ళీ ఈసారి కూడా కారు గుర్తుకే ఓటేసి భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పేటని గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారిని మరొకసారి మూడోసారి ఎంట్రీ చేద్దామని చివరి క్షణం వరకు టికెట్ ఆశించినట్లే ప్రకటించి నామినేషన్ల గడువుకు గంట ముందు తన అభ్యర్థిత్వాన్ని కాదని భారతీయ జనతా పార్టీ ఒక బీసీ మహిళను తీవ్ర అవమానపరిచి దొరలకు వ్యతిరేకంగా పోరాడిన తనకు దొరలతోనే మరోసారి ఎదురు దెబ్బ తగిలిందని టికెట్ ఆశించి చివరి క్షణంలో భంగపడ్డ బీజేపీ నాయకులలో తూలావుమా పేర్కొన్నారు నన్ను ఇవాళ ఉద్యమం పనిచేసి ఒక విలువల కట్టుబడి ఒక ప్రజాస్వామ్య బద్దమైనటువంటి పరిపాలన కోసం కొట్లాడి ఖచ్చితంగా దొరల కోసం మాత్రం కొట్లాడిన
బానిసత్వానికి కొట్లాడిన, చోరల గడీలకు గడీల పాలనకు వ్యతిరేకంగా కొట్లాడిన, అప్పుడు కొట్లాడిన, ఇప్పుడు కొట్లాడిన, భవిష్యత్తులో కొట్లాడతా. అంటే ఎందుకు మీకు టికెట్ నిరాకరించారనుకుంటున్నారు? కారణాలు ఏవై ఉంటా అనుకుంటారు? ఎడిటోళ్ళు అంటే బీసీలకు ప్రాధాన్యత. శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ. పోలీస్ పరిశీలకులు వినితా సాహు శాంతియుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ కోసం పటిష్టంగా పోలీసు శాఖని ఏర్పాట్లు చేస్తుందని ఎన్నికల పరిశీలకులు వినితా సాహు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డివిజన్ ఎల్ఆర్టీ ఛానల్ నూతన వార్తా ప్రసారాల టెలికాస్ట్ ను ప్రముఖ వైద్యుడు డాక్టర్ పెన్సలయ్య శుక్రవారం రోజున లాంఛనంగా ప్రారంభించారు. సుదీర్ఘ అనుభవం కలిగిన కేబుల్ ఆపరేటర్ మీడియా ప్రతినిధి అయిన లక్కం రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛానల్ దినదిన ప్రవర్తమానం చెందుతూ ప్రజలకు సమాజానికి ఉపయోగపడే వార్తలను ప్రసారం చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మల్లారం సర్పంచ్ పండుగ తిరుపతి సత్యం అంజయ్య శ్రీనివాస్ దేవరాజ్ తదితరులు హాజరయ్యారు. రాజన్న సేవలో జనరల్ అబ్జర్వర్ రవికుమార్ హుజరాబాద్ మానకొందూరు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు కరీంనగర్ ప్రత్యేక పరిశీలకులు రవికుమార్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని శుక్రవారం రోజున దర్శించుకుని పూజలలో పాల్గొన్నారు. అనంతరం ఆయనకు నాగిరెడ్డి మండపంలో అర్చకులు స్వామివారి ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వాదంతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు రాజు వేములవాడ ఆర్ఏ సతీష్ కుమార్ తదితరులు ఉన్నారు.
అట్టహాసంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభం వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్ మహాలింగేశ్వర గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కార్యాలయాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ శుక్రవారం రోజున ప్రారంభించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కార్యకర్తలతో తన అభిమానులతో జరిగే సమావేశాలతో పాటు ఇతర ఎన్నికల ప్రచార కార్యక్రమాల కోసం అనుకూలంగా బైపాస్ రోడ్డులో కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రజలు తనను భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. దీపావళి గ్యారంటీ కార్డు ప్రచార సభలో భాగంగానే ఆయా బిఏలు 5 నుంచి 10 మంది అధికార వికేంద్రీకరణ ద్వారా 3 నుంచి 5 మంది ఆయా గణప గణప వెళ్లి గ్యారంటీ కార్డు 6 మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమిండు జో వికాసం సేయుత ఈ 6 గ్యారంటీ సభ్యులది విడమర్చి చెబుతూ మనం ఈ ఎన్నికల్లో మన ప్రజలు మనవే తిప్పని విధంగా ఆ గ్యారంటీ కార్డు టాప్ ప్రయారిటీలో స్పెషల్ విజ్ఞప్తి చేస్తున్నా. కార్ ప్రయారిటీ స్పెషల్ డ్రైవ్ ఇది ఏ విధంగా అనుకుంటుందో తెలియని ముమ్మరంగా ఈ 3 రోజులు మాత్రం గ్యారంటీ కార్డుల పంపిణీ జరగాలి. 3 రోజుల తర్వాత మరో ఆలోచన వస్తే కూడా అనుకుని చేసి సిద్ధం ఉండాలన్నమాట. దయచేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ గ్రామాల్లో ప్రచారం వెళ్ళినప్పుడు కూడా లీజింగ్ నేచర్తో ప్రతి గణపడు ప్రతి గుండెను కట్టే విధంగా 5 సంవత్సరాలు అధికార పార్టీ వైఫల్యం చెప్తూ అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు చేసినటువంటి కార్యక్రమం చెప్పి మీకు రాజకీయ ప్రసంగం చేయదలుచుకోండి. మీరు ఒక్కొక్కరు 100 మందితో 1000 మందితో సమానమైనటువంటి నాయకత్వం కాబట్టి మీరందరూ కూడా మన తెలంగాణ నాయకత్వంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమం చెప్తూ ఈ 10 సంవత్సరాల టీఆర్ఎస్ బీజేపీ వైఫల్యం చెప్తూ రాబోయే ఎన్నికల్లో మీ ఆశీర్వాదాలు ఏం చేస్తామో ఈ 3 అంశాలు 5-5 నిమిషాలు దయచేసి చెప్పవలసిందిగా. సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ నామినేషన్ సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రాణి రుద్రమారెడ్డి శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ కార్యకర్తలు నేతలు వెంటరాక పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. వేములవాడలో కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల 2వ సెట్ నామినేషన్ దాఖలు వేములవాడ నియోజకవర్గ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులైన ఆది శ్రీనివాస్, చల్మిడి లక్ష్మీ నరసింహారావులు తమ అభిమానులు నేతలతో కలిసి శుక్రవారం 2వ సెట్ నామినేషన్లను దాఖలు చేశారు. ఇప్పటికే భారీ ర్యాలీలతో హంగు ఆర్భాటాలతో 2 రోజుల క్రితమే నామినేషన్ సమర్పించిన అభ్యర్థులు ముందు జాగ్రత్తగా తమ 2వ సెట్ నామినేషన్లను వేములవాడ రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఇవి ఇప్పటి వరకున్న ఎల్ఆర్టీ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఎల్ఆర్టీ న్యూస్.